श्रीमहागणाधिपतये नमः श्रीमात्रे नमः श्रीपादवल्लभदत्तात्रेय सद्गुरुपरब्रह्मणे नमः స్రదిందు వికాస మందహాస స్పుర దిందివరలోచన భిరామాం అరవింద సమాన సుందరాస్య అరవిందసన సుందరి ముపాసే జగద్గురువులు దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు స్వధర్మ టీవీ ప్రేక్షకులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు వసంత పంచమి మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి పంచమిని వసంత పంచమి అంటారు ఈ సంవత్సరం మూఢముంది కాబట్టి శుభముహూర్తంగా చాలామంది దీన్ని భావించుకోవట్లేదు కానీ మూఢం ఉన్నప్పటికీ వసంత పంచమి ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అన్నటువంటి విషయంలో మనకు ధర్మశాస్త్రము ఒక స్పష్టమైనటువంటి నిర్దేశమును చేసింది అందుకే ఇక్కడ ఉత్తర భారతదేశంలో వసంత పంచమి పండుగ చాలా ప్రముఖమైనటువంటి పండుగ అయితే ఆంధ్రప్రదేశ్లో ఇది కాస్త తక్కువైనప్పటికీ హైదరాబాద్ కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ బాసర క్షేత్రం ఉంది కాబట్టి చాలామంది ప్రముఖంగా దీన్ని ఆచరిస్తూ ఉన్నారు ఈ వసంత పంచమికి శ్రీ పంచమి మదన పంచమి వసంత పంచమి అని మూడు పేర్లు కనిపిస్తూ ఉన్నాయి నిర్ణయ సింధు అలాగే స్మృతి కౌస్తుభం అనేటువంటి గ్రంథముల్లో శ్రీపంచమి అని దీని పేరు చెప్పారు శ్రీపంచమి అని చెప్పడం ద్వారా లక్ష్మీ ఆరాధన కూడా చెయ్యాలి అని హేమాద్రి అనేటువంటి గ్రంథం చెప్పింది అందుకే ఇక్కడ మాఘశుక్ల చతుర్థ్యాంతు వరమాసాద్యా శ్రియ పంచమ్యాం కుందకుసుమై పూజాం కుర్యాత్ సమృద్ధయే వసంతుడు అంటే మన్మధుడు అనేటువంటి మాట కూడా ఉంది అందుకే రతి మన్మధుల యొక్క పూజ చేసి మహోత్సవం చెయ్యాలి అని దానం చెయ్యాలి అని దీనివల్ల మాధవుడు వసంతుడు సంతోషిస్తారు అని నిర్ణయామృతకారుడు చక్కగా మనకు చెప్పాడు ఇదే వసంతోత్సవము అని చెప్పారు అలాగే మాఘమాసేతు సంపూజ్య కర్తవ్య సుమహోత్సవ దానాని చ ప్రదేయాన్ని తేన తుష్యతి మాధవ అయముత్సవ వసంతోత్సవ అని వచనం మనకు కనిపిస్తూ ఉన్నది ఇది వసంతోత్సవము అందుకే వసంతము అంటే కుంకుమ మంచి మంచి చక్కటి మంగళ ఆభరణ అంటే మంగళ ద్రవ్యములన్నీ కూడా కలిపి విష్ణు ఆలయముల ఎందు వసంతమును చక్కగా ప్రోక్షణ చేస్తారు అందుకే వసంతోత్సవము అని కూడా అంటారు ఇక ధర్మసింధులో చెప్పారు మాఘశుక్ల పంచమి వసంత పంచమి తస్యాం రతికామయో పూజోక్త అని నిర్వచించాడు రతి మన్మధుల యొక్క పూజ ఉత్తర భారతదేశంలో చేస్తారు ఇది మనకి ఇక్కడ కనిపించదు ముఖ్యంగా మాఘశుక్ల పంచమి అనగానే ప్రధానంగా మనకు కనిపించేటువంటిది ఏమిటి అంటే సరస్వతీదేవి పూజ ఈ సరస్వతీ పూజ ఎందుకు చెయ్యాలి అన్న ప్రశ్న వస్తే దీనికి సంబంధించి భాగవతం ఒక స్పష్టమైన ఆధారాన్ని మనకిచ్చింది మాఘశుక్ల పంచమి రోజునే సరస్వతీదేవి యొక్క ఆవిర్భావం జరిగింది అని భాగవతంలో మనకు కనిపిస్తూ ఉన్నది అందువల్ల వ్రత చూడామని లేకపోతే మిగతా గ్రంథాలు కూడా అత మాఘశుక్ల పంచమ్యాం వసంతం ప్ర ప్రవృత్తి తిష్ణో పూజా కార్య చైత్రశుక్ల వత్ బ్రాహ్మణాను భోజయేది ప్రసంగ అని ఒక మాట కూడా కనిపిస్తూ ఉన్నది మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది ఈనాడు విష్ణువును పూజించాలి అని ఇది ఒక వచనం కనిపిస్తూ ఉన్నది కానీ ఇప్పుడు ఇది మనకు శిశిర ఋతువు కాబట్టి ధర్మశాస్త్రకారులంతా దీన్ని వసంత ఋతువు ఆరంభంగా పేర్కొనడం బట్టి ఉగాది పండుగలో చర్చించినట్టే ఇది పూర్వకాలంలో వసంత విశ్వత్ కాలం అయి ఉంటుంది అని ధర్మశాస్త్రకారులు కొద్దిమంది దీనికి వ్యాఖ్యానం చేశారు అయితే ప్రధానంగా వసంతపంచమి అంటే దేవీ భాగవత పురాణ ప్రకారంగా సరస్వతీదేవి యొక్క జన్మతిథి ఆవిర్భావం జరిగినటువంటిది అందువల్ల సరస్వతీ పూజనే ప్రధానంగా చెయ్యాలి బెంగాల్లో సరస్వతీ పూజ చేస్తారు ఇక మనమందరం కూడా సరస్వతీ విగ్రహమును పూజించడం కానీ ముఖ్యంగా ఈ రోజున విద్యారంభం చేయటం చాలా ముఖ్యమైన అంశం సరస్వతీదేవిని పూజించి సరస్వతీ నమస్తుభ్యం వరదే కమరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా రోజున చక్కగా అక్షరస్వీకారం చేయించాలి పిల్లలతో మరి మూఢం వచ్చింది కదండి అక్షరస్వీకారం పర్వాలేదు దేవాలయాల్లో బాసర లాంటి క్షేత్రముల ఎందు శృంగేరి లాంటి క్షేత్రముల ఎందు ఈ అక్షర స్వీకారాలు చేయించవలసి వస్తే దానికి సుముహూర్తములతో నిమిత్తము లేదు దేవాలయం ఎందు చేసేటువంటి కార్యక్రమం ఏదైనా సరే అది యోగంగానే ఉంటుంది అందువల్ల మీ పిల్లలకు బాసర క్షేత్రంలో చక్కగా లేదా శృంగేరిలో కావచ్చు లేదా మనకు సమీపంలో ఉన్నటువంటి శృంగేరి శారదాపీఠ ఆలయముల ఎందు కావచ్చు ఆ రోజున విశేషంగా సరస్వతి ఆరాధన జరుగుతుంది తెల్లటి మల్లె పువ్వులతో సరస్వతీదేవి యొక్క ఆరాధన చెయ్యండి పంచమి రోజున్నే యాజ్ఞవల్కుడికి సరస్వతీ కటాక్షం కలిగింది అని వసంత పంచమి రోజున్నే వ్యాసభగవానుడికి సరస్వతీదేవి అనుగ్రహం కలిగి అష్టాదశ పురాణములను వ్రాసే శక్తి వచ్చింది అని వసంత పంచమి రోజున్నే వాల్మీకి మహర్షికి రామాయణం వ్రాసే శక్తి వచ్చింది అని పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి మహామహులందరినీ కూడా మహాకవులుగా అనుగ్రహించినటువంటి రోజు వసంత పంచమి అని ఒక వచనం మనకు కనిపిస్తూ ఉన్నది కాబట్టి వసంత పంచమి రోజున ప్రతివారు మీ ఇంట్లో మీ పిల్లల చేత సరస్వతి ప్రార్థన చేయించండి నమస్తే శారదాదేవి శృంగేరి పురవాసిని లేదా కాశ్మీర పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాం బుద్ధించ దేహిమే ఈ శ్లోకాన్ని అందరూ కూడా చెప్పించండి వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారికి చక్కగా పూజ చెయ్యండి అక్షరాభ్యాసాలు చేయండి మీ పిల్లలతో సరస్వతి ప్రార్థనలు చేయించండి వారికి చక్కటి విద్య బుద్ధి మేధస్సు ప్రజ్ఞ ఇవన్నీ కూడా వృద్ధి పొందుతాయి కాబట్టి అద్భుతమైనటువంటి సరస్వతి ఆరాధన విశేషమైనటువంటి పర్వదినమే వసంత పంచమి మరొక్కమారు మీ అందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ వసంతపంచమి సరస్వతీదేవి యొక్క కృప పరిపూర్ణంగా ఉండాలి అని కోరుకుంటూ స్వస్తి